हाय हेलो नमस्ते अंदर की नमस्कार वेलकम टू नरेश करियर गाइड यूट्यूब चैनल आई एम वेरी सारी चाला रोज तरह मिम्मेल कल अफिशियल बिजी उम्मीदों वाला कोई अनिवार्य कारण अलागे ग्रूप ऑफ नोट्स प्रिपरेशन उम्मीदों वाला मे अंदर कल आई एम वेरी सारी नेन प्रिपेर अवतुनाबी ना पाइंट आफ व्यू ने प्रिपरेशन उन्ना आफी पाइंट आफ व्यू बिजी उम्मीदों वाला इक मुझे मत रेग्युर मीतो टा अलागे कोई सूचन वीडियो तरवा चुपाजु मुख्य मन ग्रूपन मोटमोद नोटिफिकेशन 80,000 जॉब्स पैन वाटो ग्रूपन 503 पोस्ट तो ग्रूपन नोटिफिकेशन राव जी दरखास्त प्रक्रिया को इपड़की 133,000 दरखास्त स्वीक जी टीएसपीएससी अलागे वेलुगु पेपर न्यूज़ प्रकार जुलाई 31 ग्रूप वन फिल्म्स को अधिकारलु समयात्मक समाचार अदि मुख्य मन को टीएसपीएससी नोटिफिकेशन मेंशन जरिगिंदी ग्रूप वन फिल्म्स जुलाई आर आगस्ट निर्वहिस्तामनि पोलीस एग्जाम्स यानी इतर ఇలాంటి ఎగ్జామ్స్ కోయిన్సైడ్ కాకుండా సేమ్ డేట్ లో ఉండకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు దానికి ముందస్తుగా ఒక డేట్ జూలై 31 ఆదివారం అవుతుంది ఆ రోజు అనుకోవడం జరిగింది దీంట్లో కొంచెం మార్పులు చేర్పులు కూడా ఉండొచ్చు దీనిపైనే అధికారులు కసరత్తు చేయడం జరుగుతుంది అయితే మనకి ఏంటంటే ముఖ్యంగా ఏదైతే మనకు మే 31 వరకు దరఖాస్తుల ప్రక్రియ ముగింపు వరకు చేరుతుందో అప్పటికి దరఖాస్తులు పరిశీలన అలాగే సెంటర్స్ వారిగా కూడా ఎంత అంటే ఈ 33 జిల్లాల వారిగా ఎట్లా చూసుకొని దానికి అనుకూలంగా మిగతా నేషనల్ ఎగ్జామ్స్ గాని ఇతర ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకొని డేట్ ఫిక్స్ చేస్తారు కానీ ఇప్పుడు ఉన్న ప్రకారం మనము జూలై 31 అనుకొని చదవడం ఉత్తమం ఎందుకంటే ఒక డేట్ అనేది అట్లా డౌట్ గా అంటే క్వశ్చన్ మార్క్ ఇవ్వడం జరిగింది కాబట్టి దానిపైన మనం కూడా ఆల్రెడీ మీరందరూ సీరియస్ గా ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి ఇదే టెంపో మనం కొనసాగించాలి ఇక్కడ ఇంకొకటి ఏంటంటే రెండవ మార్పు మనకు జరిగింది ఏందంటే रोस्टर पाइंट आफ तेलंगाना वच्चिन तर्वात कొత్త प्रेसिडेंशियल आर्डर 2018 प्रकार एदैते पोस्ट विभजन गानी नूतन जिल्लालु नूतन जोन्लु नूतन मल्टी जोन एर्पड़ तर्वात कొత్తగా रोस्टर तीसुकोवडं जरिगिंदि मीकु तेलुसु इंतकुमुंदु गतंलो ग्रूप 1 प्रिलिम्स नुंचि मनकु तेलुसु गतंलो मल्लोकसारि गुर्तु चेसुकुंटे ग्रूप 1 लो प्रिलिम्स मेन्स इंटर्व्यू उंडेदि ईसारि इंटर्व्यू लेदु ओन्ली ग्रूप 1 लो प्रिलिम्स मेन्स प्रिलिम्स लो कूडा एग्जाम రాసిన తర్వాత 1:50 కామన్ మెరిట్ తీసుకొని మెయిన్స్ కు ఎంపిక చేసేవారు గతంలో కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త నోటిఫికేషన్ ప్రకారం ఏంటంటే కొత్త రోస్టర్ విధానం ప్రకారం మల్టీ జోన్ వారిగా రోస్టర్ పాయింట్ ఆఫ్ లో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు ఎంపిక చేయడం జరుగుతుంది అది 1:50 అయితే మనకి ఇక్కడ ఉన్న తాజా సమాచారం ప్రకారం ఏంటంటే మనకు ప్రిలిమ్స్ मन को ग्रूप 503 पोस्ट प्रकार 503 x 50 25,150 मंदी मन मेन्स के एंपिक चेयर इकड़े इलास्तार अंत इंदो रिजर्वे वाल अडवांटेज अवकाश हो मन को रिजर्वे वाले इंत वीडियो चयन जी ये कोटा को एंत रिजर्वे उ चूसक दाने तुट पोस्ट विभजन अच्छे ओपन मेरिट तीसट 1:50 ओपन लोने 1:50 తీస్తారు అంటే టాప్ మెరిట్ ఉన్న ఒక పోస్ట్ కు 50 మందిని ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ కు తీస్తారు అలాగే రిజర్వేషన్ వారిగా చూసుకున్నప్పుడు రిజర్వేషన్ లో 1:50 తీసేటప్పుడు ఆ 1:50 ఆ రిజర్వేషన్ వాళ్ళే వచ్చే విధంగా ఇప్పుడు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి గుర్తు పెట్టుకోండి ఓపెన్ పోస్టులలో టాప్ 1:50 తీసేటప్పుడు అందులో అందరూ వస్తారు ఓపెన్ వాళ్ళు వస్తారు రిజర్వ్ వాళ్ళు వస్తారు కానీ ఒక పార్టిక్యులర్ రిజర్వేషన్ మాత్రమే తీసినప్పుడు ఆ రిజర్వేషన్ వాళ్ళే ఒక్కో పోస్ట్ కు 50 మందిని మెయిన్స్ కి ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఇది ఇప్పుడు మనకు కొంచెం ఇప్పుడు వచ్చిన కొత్త ఒక జరిగిన కొత్త మార్పు అలాగే ఇంకొకటి ఏంటంటే ఇంకా కొన్ని అంశాలు మీతోటి షేర్ చేసుకోవాలని అనుకున్నా దయచేసి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడండి మీకు చెప్తాను మీకు తెలుసు డిఎస్పి జైన్స్ డిఎస్పి జనరల్ అలాగే ఎక్సైజ్ సూపరింటెండెంట్ కు కూడా హైటు పాయింట్ ఆఫ్ లో తగ్గించాలని చాలా వరకు డిమాండ్స్ టిఎస్పిఎస్ కి రావడం జరిగింది
మీకు తెలుసు మనకు 167.6 ఉంది. అయితే ఇప్పటివరకు ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలే. ఎస్ఐ కానిస్టేబుల్ ఇమిట కూడా తగ్గించమని డిమాండ్ ఉంది. అయితే పరిశీలన జరుగుతున్నట్టు తాజా సమాచారం. అయితే మనకు తెలుసు ఏదైతే మనము ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్ కు ప్రిలిమ్స్ కు మనం ఏదైతే గ్రూప్ 1 కు అప్లై చేస్తున్నామో ఇంతకుముందు ఎప్పుడైనా కూడా హైట్ మెన్షన్ చేసేవాళ్ళు ఆ హైట్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకునే వాళ్ళు అందులో పార్టిక్యులర్స్ లో. కానీ ఈసారి మనకు ఏదైతే హైట్ ఆప్షన్ అనేది ఇవ్వలేదు. అంటే మనం గ్రూప్ 1 ఇప్పుడు అప్లై చేసేటప్పుడు హైట్ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి చాలా మంది హైట్ ఉన్న లేకున్నా అప్లై చేయడం జరుగుతుంది. ఇది ఒక రకంగా తర్వాత ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి క్లారిటీ అత్యంత వరకు ఇప్పుడు 167.6 హైట్ అనుకొని మీరు హైట్ లేని వాళ్ళు దయచేసి హైట్ పెట్టుకోకండి. అంటే కొంచెం 165 కానీ 164 ఉన్న వాళ్ళు అలాంటి పెట్టుకునే ప్రయత్నం చేయకండి. ఉన్నవాళ్ళు మాత్రమే పెట్టుకోండి. కాబట్టి మళ్ళీ ఒకవేళ మెరిట్లో ఎంపిక అయినప్పుడు మాత్రం మీకు తర్వాత ప్రాబ్లం అవుతుంది. మీకు హైట్ ఉండదు. ఒకవేళ మెరిట్లో ఎంపిక అయిన తర్వాత ఆ పోస్టుకు మీరు ఎలిజిబుల్ అయ్యే అవకాశం ఉంది. ఇది ఇంకా కొన్ని ముఖ్యాంశాలు మీకు షేర్ చేసుకునేది ఏంటంటే మీ అందరి ఆశీర్వాదంతో మీ అందరి సపోర్ట్ తోటి నేను కూడా కొంచెం సీరియస్గా నేను ప్రిపేర్ అవుతున్నాం. మా ఫ్రెండ్స్ కూడా మా కొంతమంది మా కొలీగ్స్ కానీ అలాగే మా డిపార్ట్మెంట్లో జూనియర్ పంచాయతీ కార్యదర్శి కూడా చాలా సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. కంబైన్డ్గా ప్రిపేర్ కావడం జరుగుతుంది. కొన్ని ముఖ్యాంశాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. మనము టీఎస్పీఎస్సీ ఓటీఆర్ మనం నింపేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, క్రిమిలియర్ నాన్ క్రిమిలియర్ చాలా జాగ్రత్త కొద్ది చూసుకోండి. ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేశాము, దాంట్లో చూసుకోండి. ఎందుకంటే క్రిమిలియర్కు బదులు నాన్ క్రిమిలియర్ పెట్టినా, నాన్ క్రిమిలియర్కు బదులు క్రిమిలియర్ పెట్టినా రిజర్వేషను మనకున్న అవకాశాన్ని కోల్పోవడం జరుగుతుంది. అలాగే సెకండ్ పాయింట్ మీకు తెలుసు కొత్త ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ప్రకారం మనము సొంత జిల్లా అనేది ఇంతకుముందు మనకి ఏదైతే 4th to 10th క్లాస్ వరకు తీసుకున్నారో ఇప్పుడు మాత్రం మన తెలంగాణలో 1st క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇందులో మీకు తెలుసు ఎక్కువ సంవత్సరాలు ఎక్కడ చదివితే అది లోకల్ జిల్లా, లేదంటే 2, 2, 2 ఇట్లా 3 సార్లు కనుక ఒకే ఇట్లా వేరువేరు ప్రదేశాల్లో జరిగితే లాస్ట్ 2 సంవత్సరాలు జరిగిన ప్రదేశాన్ని వాళ్ళ సొంత జిల్లాగా తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ చాలా మట్టుకు చాలామంది స్కూళ్ళలో చదివారు, కొన్ని రికగ్నైజేషన్ లేని స్కూళ్ళలో చదివారు, ఆ స్కూళ్ళు ఇప్పుడు మూతపడ్డాయి లేవు. అలాంటి వాళ్ళు దయచేసి లోకల్ ఏరియా తీసుకోవాలి, లోకల్ ఏరియా తీసుకునే ప్రయత్నం చేయండి. అయితే మనకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మనకు ఓటీఆర్ అప్లై చేసుకునేటప్పుడు అన్నీ కూడా అప్లోడ్ చేయమనేవారు, ఇప్పుడు అలాంటి అప్లోడ్ లేదు. లోకల్ ఏరియా తీసుకున్న వాళ్ళు దయచేసి ఇర్రెగ్యులర్ అంటే నాట్ రెగ్యులర్ అని మెన్షన్ చేయండి, హోమ్ దగ్గర ఉన్నారని మెన్షన్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఎట్ ద టైమ్ ఆఫ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ మనం మెరిట్లో కనుక వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా లోకల్ ఏరియా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. లేదైనచో మనము ఒకవేళ ఆ స్కూల్ కనుక అందుబాటులో ఉంటే బోనఫైడ్ తీసుకునే ప్రయత్నం చేయండి దయచేసి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా ఎన్ఓసి తప్పనిసరి చేయడం జరిగింది, ఎన్ఓసి తీసుకోవాలని చెప్పడం జరిగింది. అంటే మన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ నుంచి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ మేము గ్రూప్ 1కు కానీ ఇట్లా ఇతర ఉద్యోగాలకు అప్లై చేసుకున్నప్పుడు తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి. అయితే ఇప్పుడు చెప్పింది ఏంటంటే మనకున్న తాజా ఆప్షన్ ఏంటంటే ఎన్ఓసి ఇప్పుడే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అందరూ రాస్తారు కానీ మెరిట్లో కొంతమందే వస్తారు మీకు తెలుసు. తర్వాత జాబ్ ఎంపిక 1:2 తీసుకోవచ్చు, 3 తీసుకోవచ్చు మెరిట్లో, అప్పటికి చాలా తక్కువ వస్తారు. మళ్ళీ మెన్షన్ మనకి ఏమని చెప్పారంటే ఎప్పుడైతే మీరు మెరిట్లో ఎంపిక అయ్యి సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వస్తారో ఆ టైం వరకు మాత్రం నోటిఫికేషన్లో పేర్కొన్న అన్ని రకాల సర్టిఫికెట్లు మీ దగ్గర అందుబాటులో ఉంచుకోవాలని చెప్పడం జరిగింది. కాబట్టి ఆ ఎన్ఓసి పాయింట్ ఆఫ్లో కూడా మీరు కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందులో మెన్షన్ చేసేటప్పుడు మాత్రం మీరు ప్రభుత్వ ఉద్యోగ ప్రైవేట్ ఉద్యోగ అన్న పాయింట్ ఆఫ్లో మాత్రం డిపార్ట్మెంట్ కానీ ఆ డీటెయిల్స్ కానీ ఎంట్రీ చేసే ప్రయత్నం చేయండి. అలాగే మన మే 20 నుంచి మీ అందరి సపోర్ట్తో డైలీ కరెంట్ అఫైర్స్ ఒక 10 నుంచి 20 అంశాలు ఒక 4-5 పేపర్లలో కాంపిటేటివ్ ఎగ్జామ్ ఓరియంటేషన్తో మన తెలంగాణలో జరగబోతున్న అన్ని రకాల పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా క్వాలిటీ ఇన్ఫర్మేషన్ తోటి మంచి బిట్స్ కవర్ అయ్యే విధంగా మంచి ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యే విధంగా కరెంట్ అఫైర్స్ డైలీ ఒక వీడియో మీ అందరి సపోర్ట్తో చేస్తాను. దయచేసి మీరు చూడండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం అన్ని పేపర్లు చదవలేము, ఉన్న టైమును చాలా వాల్యూగా స్మార్ట్గా ఉపయోగించుకోవాలి. కాబట్టి తప్పకుండా ఆ పని మేము చేస్తాం.
దానికి మీ అందరి ఆశీర్వాదం కానీ సపోర్ట్ ఉండాలని కోరుచున్నాం. సో May 20 నుండి ఖచ్చితంగా రెగ్యులర్గా మీకు వీడియోలు వస్తాయి. అలాగే ఇంకొకటి ఏంటంటే, దయచేసి ఇప్పటి వరకు తెలుగు అకాడమీ బుక్స్ ఎలాంటివి కూడా మార్కెట్లోకి రాలేవి. చాలా పాత ప్రైవేట్ పబ్లికేషన్స్ కానీ తెలుగు అకాడమీ కానీ రివైజ్డ్ అప్డేటెడ్ అని అట్ట మీద వేసి వాళ్ళు సేల్ చేస్తున్నారు. లోపల ఇన్ఫర్మేషన్ మాత్రం పాతదే ఉంటుంది. కాబట్టి దయచేసి ఇప్పుడే కొనకండి. ఈ నిన్న గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు సబిరా ఇంద్రారెడ్డి మేడం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ నెలాఖరి వరకు తెలుగు అకాడమీ బుక్స్ అన్నీ కూడా దాదాపు 40 రకాల బుక్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు అన్ని రకాల బుక్స్ అందుబాటులోకి వస్తాయి. అప్పటి వరకు ఒకటో రెండో మీకు నచ్చిన అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నా, మంచి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్రైవేట్ పబ్లికేషన్ తీసుకోండి. అలాగే ఆన్లైన్ కోచింగు తీసుకునే ప్రయత్నం చేయండి. యూట్యూబ్లో కూడా మంచి వీడియోస్ చూడండి. అలాగే టీశాట్లు అన్ని రకాల కోచింగ్లు ఇస్తున్నారు, అందులో కూడా మీరు క్లాసులు వినొచ్చు. అది మనకు ఫ్రీగా, మన ప్రభుత్వ ఛానల్ కాబట్టి దాన్ని కూడా ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ బాగున్నాయి అన్న పాయింట్ ఆఫ్లో కూడా ఒక వీడియో చేస్తాను. అలాగే ప్రతి సబ్జెక్టు కూడా డీటెయిల్డ్గా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఒకటే, మేము మా ఫ్రెండ్స్ చాలా కష్టపడ్డాం. మేము వెళ్ళినప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ తెలియలేదు. మేము పల్లెటూరు నుంచి వెళ్ళాం, తెలుసుకునేసరికి 2-3 సంవత్సరాలు పట్టింది. ఇప్పుడు అప్పుడంటే కంటిన్యూ నోటిఫికేషన్లు వచ్చాయి కొన్ని రోజులు, ఇప్పుడు చాలా రోజుల తర్వాత వచ్చాయి. కాంపిటీషన్ పెరిగింది, 80,000 ఒకేసారి పోస్టులు వచ్చాయి. పైన చాలా రకాల ఉద్యోగాలకు మనం అర్హులవుతాం. ఈ నోటిఫికేషన్లోనే మీరందరూ కూడా ఏదో ఒక జాబ్ సాధించాలి. గ్రూప్ వన్ కానీ, ఏం లేని వాళ్ళు, ఏదో ఒక జాబు ఉన్నవాళ్ళు అంతకంటే పై స్థాయికి వెళ్ళే జాబ్ను సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా అన్ని రకాలు అవైలబుల్ ఉన్నాయి. ఇంటర్నెట్ కానీ ఆన్లైన్ కానీ అన్ని రకాలు అవైలబుల్ కానీ ఎలా చదవాలి, ఎట్లా చదవాలి అన్న పాయింట్ ఆఫ్ వ్యూనే ఇంపార్టెంట్ అవుతుంది. కాబట్టి తప్పకుండా మీకు పర్సనల్గా షేర్ చేసుకుంటాను, వీడియో ద్వారా షేర్ చేసుకుంటాను. తప్పకుండా మీరు ఇందులో మంచి మెరిట్ తోటి సాధించాలి. ఖచ్చితంగా ఈ 80 జాబ్లో మీరు కూడా ఒకరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీ అందరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. విష్ యూ ఆల్ ద బెస్ట్.